సరైన వైద్యం అందక మనిషి ప్రాణాలు కరోనాతో గాల్లో కలిసిపోతుండే మరోపక్క ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఇదే అదునుగా కరోనా వైద్యం పేరిట ప్రజల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కనీసం సాటి ప్రాణమనే కనికరం లేకుండా కాసుల కక్కుతితో శవానికి సైతం బిల్లులు వేస్తున్నారు. ఇటువంటి వారిని వైద్య దేవుళ్ళు అనాలా లేకపోతే వైద్య వ్యభిచారులు అని పిలవాలా అన్నది ఆ వ్యభిచారులకి వదిలేద్దాం. తాజాగా భీమవరం గాయత్రి కోవిడ్ కేర్ సెంటర్ ఆసుపత్రిపై రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ పోలీసులు రాత్రి నుంచి దాడులు కొనసాగిస్తున్నారు. గాయత్రి ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఓ మహిళ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. భీమవరానికి చెందిన ఓ బాధితురాలు తన భర్తకు కరోనా సోకడంతో అతనికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో గాయత్రి ఆసుపత్రిలో చేరింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసి తన భర్త ప్రాణాలను బతికించలేకపోయారని ఆరోపించింది. ఆసుపత్రి వద్ద కోవిడ్ 19 బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. తన భర్తను అన్యాయంగా చంపేశారని గాయత్రి హాస్పిటల్లో పనిచేసే వైద్యులకు వైద్యం చేయడం రాదంటూ బాధిత మహిళ రోధిస్తుంది. ఒక పక్క అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తూనే ఇటువంటి వైద్యం పట్ల మండిపడుతున్నారు. తనిఖీలు విచారణలు కాదు, తక్షణమే ఆసుపత్రి వైద్యుల మీద చర్యలు తీసుకోవాలి అంటూ మహిళా బంధువులు ఆరోపిస్తున్నారు. Thank you.